Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ను ఢీకొట్టి అధికారం దక్కించుకునేది తమ పార్టీనేనని ఇన్నాళ్లు ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా కేసీఆర్ మొదలుపెట్టిన రివర్స్ ఆకర్ష్ టెన్షన్ పెట్టిస్తుంది. మూడో కంటికి తెలియకుండా కుంభం అనిల్ కుమార్ రెడ్డిని చకచక కారెక్కించుకోవడంలో గులాబీ బాస్ సక్సెస్ అయ్యారు. దీంతో హస్తం పార్టీ అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. కర్ణాటక ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలను ఆకర్షించే పని పెట్టుకున్న కాంగ్రెస్ తాజా పరిణామాలతో కంగుతుంది. ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ఎలా ఉన్నా సొంత పార్టీ నేతలను చేజార్చుకోకుండా కాపాడుకోవడంపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ లోకి వలసలపై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ అదును చూసి దెబ్బతీయడానికి రెడీ అయినట్లు చర్చ జరుగుతుంది. పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్లతో పాటు పలువురు జిల్లా స్థాయి ముఖ్య నేతలు బీఆర్ఎస్ నుండి హస్తంగూటికి చేరారు. అయినా గులాబీ దళపతి ఎటువంటి కామెంట్స్ చేయలేదు. అనూహ్యంగా కుంభం అనిల్ వంటి నేతను బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు. ఆ వెంటనే అతడికి భువనగిరి ఎంపీ టికెట్ పై హామీ ఇచ్చినట్లు ప్రచారం సైతం జరుగుతుంది. ఇదే వ్యూహంతో మరికొంతమంది కాంగ్రెస్ నేతలను కారెక్కించుకునేందుకు పక్కా స్కెచ్ వేశారనే టాక్ రోజు రోజుకు బలపడుతోంది. అలర్ట్ అయిన కాంగ్రెస్ హైకమాండ్ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న నేతలను కాపాడుకోవడం ఎలా అనే దానిపై ఆలోచనలో పడినట్లు సమాచారం. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కాంగ్రెస్ లో ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొందనేది టాక్. పార్టీకి చెందిన సీనియర్లలో ఐదుగురు ముఖ్య నేతలు త్వరలో కారెక్కబోతున్నారని సోషల్ మీడియా కోడైకూస్తుంది. వారంతా గులాబీ బాస్ తో టచ్ లో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురిలో ఉమ్మడి నల్గొండకు చెందిన వారు ముగ్గురు, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై నల్గొండ జిల్లాకు చెందిన ఒక నేత మాత్రమే స్పందించారు. మిగతా వారెవరు రియాక్ట్ కాలేదు. ఈ పరిణామం కాస్త కాంగ్రెస్ శ్రేణులను మరింత కలవరపాటుకు గురి చేస్తుంది. వారిలో పలువురు పార్టీ కార్యక్రమాలకు సైతం అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో వీరంతా కండువా మార్చడం ఖాయమనే చర్చ జోరుగా జరుగుతుంది.